కోమటిరెడ్డి డెంకర్ పోతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే కొట్లాడుకుంటుండ్రు రేపు అధికారం వస్తే మీరు పరిపాలిస్తారా మీరు ప్రజలకు సేవ చేస్తారా అసలు మీకు ఒక శుతి ఉంటుందా ఎప్పుడన్నా ముఖ్యమంత్రులను దించకుండా ఒక్క ఐదేళ్ళు ఒక ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలా ఎప్పుడు మీరు కృషిలా కొట్లాట టీఆర్ఎస్ పార్టీదేమో తెలంగాణ ప్రజల బతుకుదెరువు కోసం పోరాడుతుంది నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజలే హైకమాండ్గా గా టీఆర్ఎస్ పనిచేస్తే కాంగ్రెస్ కు ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది వాళ్ళు ఇవ్వమంట లేస్తారు కూసోమంట కూర్చుంటారు మనకు వాళ్ళు కాదు కదా కావాల్సింది దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి ఇవాళ అన్ ఇంటరప్టెడ్ పవర్ ఎవరిచ్చింది దేశంలో ఒక కేసీఆర్ ఇచ్చింది ఎందుకు రాగలిగింది ఒక్క ఏడాది లోపలనే కరెంట్ ఇచ్చిండు ఇవాళ రైతులకు గృహ అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు ఇరవై నాలుగు గంటల అన్ పవర్ ఇచ్చిన కేసీఆర్ గారికి అన్ఇంటరప్టెడ్ పవర్ మూడోసారి కూడా గెలిపించి మనం కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలి ఇలా గుజరాత్ పోతే కరెంటు కోతలు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రంలో వారానికి రెండు రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడే పట్టణాల్లో నాలుగు గంటల కరెంటు కోత మహారాష్ట్రలో కరెంటు కోత ఆంధ్రాలో కరెంటు కోత కానీ కోతలు లేకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు ఈ దేశంలో ఒకే ఒక్క నాయకుడు ఇచ్చిండు అది మన కేసీఆర్ అది మన టిఆర్ఎస్ ప్రభుత్వం అనే మనం చేస్తా ఉన్నా ఇవాళ అనేక విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే ఇవాళ పిల్లల ఉద్యోగాలు రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినసారి లక్ష యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే లక్ష ముప్పై రెండు వేల మంది పిల్లల ఉద్యోగాల్లో ఎక్కిండ్రు ఇప్పుడు మళ్ళీ తొంభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు పిల్లలందరూ చదువుకుంటున్నారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు మా ఈశ్వరను నిన్న చూసిన కోచింగ్ క్యాంప్ పెట్టిండు ఫ్రీగా పిల్లలకు ఉద్యోగాల కోసం శిక్షణ ఇప్పిస్తుండు మా ఈశ్వరన్న గారు నేను అడుగుతున్న బీజేపీ నాయకులను ఒకడు మోకాల యాత్ర ఇంకోడు పాదయాత్ర చేస్తుండు యాత్రలు సరే నీ ఢిల్లీల కేంద్ర ప్రభుత్వంలో పదిహేను లక్షల అరవై రెండు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అవి ఎప్పుడు నింపుతావో చెప్పమని నేను అడుగుతా ఉన్నా నేను అవి ఎందుకు నింపవు అని అడుగుతా ఉన్నా మొన్నటిదాకా మన మీద మాట్లాడిండ్రు డబ్బ దబ్బ నోటిఫికేషన్లు వస్తుంటే నోర్లు పూతబడ్డాయి ఇప్పుడు నీ సంగతి ఏంది నేను అడుగుతున్న తెలంగాణ నిరుద్యోగ యువకుల పక్షాన తెలంగాణ విద్యార్థుల పక్షాన తెలంగాణ యువత పక్షాన నేను బండి సంజయ్ని అడుగుతా ఉన్నా మిస్టర్ బండి సంజయ్ దేశంలో ఖాళీగా ఉన్న పదిహేను లక్షల అరవై రెండు వేలు ఎప్పుడు నింపుతారో సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా ఆ పదిహేను లక్షల అరవై రెండు వేలు నింపితే ఓ లక్ష ఉద్యోగాలు మా తెలంగాణ పిల్లలకు రావా మేం చెప్తున్నా ఒక్క ఖాళీ లేకుండా తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క ఖాళీ లేకుండా అన్ని ఉద్యోగాలు నింపడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మీ సంగతి ఏంది అని నేను అడుగుతా మీ దగ్గర ఖాళీగా ఉన్న పదిహేను లక్షల అరవై రెండు వేల ఉద్యోగాలు ఎప్పట్లోగా నింపుతారని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతా ఉన్నా తాము నింపరట వాళ్ళు మాత్రం అమ్ముతారట అరే రైల్వే మూడు లక్షల ఖాళీలు ఉన్నాయి రిటైర్ అయినాడు రిటైర్ అయినట్టు ఇంటికే పోతుండు కొత్త ఉద్యోగం నింపుతలేదు మూడు లక్షల రైల్వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అవి ఎప్పుడు నింపుతారయ్యా అంటే నింపుడు లేదు దిగినోడు దిగినట్టు ఇంటికే దిగినోడు దిగినట్టు చూసుకొని లమ్ముడు రైల్వే స్టేషన్లు అమ్ముడు రైల్వే లైన్లు అమ్ముడు పెట్టిండ్రు రైళ్లు అమ్ముతున్నారు రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు రైల్వే లైన్లను కూడా అమ్మ చెప్తున్నారు ఎందుకు ఇక కొత్త ఉద్యోగాలు ఇయం ప్రైవేటులకు అప్పజెప్తామంటున్నారు బిఎస్ఎన్ఎల్లో యాభై వేల మందిని తీసిండ్రు రైల్వేలో తీసేస్తుండ్రు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారు విశాఖ ఉక్ అమ్ముతున్నారు బీపీసీఎల్ అమ్ముతున్నారు అమ్ముడు తప్ప ఇంకేం చేసిందే బీజేపీ ఇప్పుడు ఎల్ఐసిని అమ్ముతారట రేపో మాపో సింగరేణిని కూడా అమ్ముతారట సింగరేణి అమ్ముడే ఎల్ఐసి అమ్ముడే రైళ్ళ అమ్ముడే రైల్వే స్టేషన్లు అమ్ముడే అమ్ముడు తప్ప బీజేపీ చేసిందేమున్నదే